యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. మీరు ప్రొడ్యూసర్ గా మీకు బోల్డ్ అనుభవం ఉంది, ప్రొడక్షన్ ఎట్లాగా ఏంటి ఇవన్నీ కూడా. ఏం సార్, మీరు మళ్ళీ ఇంకొకసారి ఏ రోజున కూడా మళ్ళీ సినిమా చేద్దామని అని మీకు అనిపించలేదండి? ప్రొడ్యూస్ చేద్దామని, ప్రొడ్యూస్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఆ తీరిక లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదు. ఓకే, ఇప్పుడు యాక్టర్గా సక్సెస్ అవడం అనేది వరం అండి, అన్డౌట్, గాడ్స్ గిఫ్ట్, కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే అండి, ఇది ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏం లేదు. కరెక్ట్, మీ టాలెంటే అంటే సక్సెస్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. అవును, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా నాకు ఒక ప్రొఫెషన్ దేవుడు ప్రసాదించినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొత్తగా తలనొప్పులు తీసుకోవాలి. కరెక్ట్, ఆ తలనొప్పులన్నీ పడ్డారు కదా, కదా అయిపోయినాయి కదా అన్ని. పైగా నేను చేస్తున్న ప్రొఫెషన్ మానేసి నాకు ఇచ్చిన గిఫ్ట్ని పక్కన పెట్టి ఇంకో దానికోసం ఎత్తుకోవడం ఎందుకు? కరెక్ట్, తప్పు కదా అది. అంటే మీకు అన్ని రకాల చేదు అనుభవాలన్నీ నేను అన్నగాని జీవిత పాఠాలన్నీ అప్పుడే మెడ్రాస్లోనే మీరు నేర్చుకున్నారు. అవును, సో మీకు ఆ నిలకడతనం, అవును, స్థిరత్వం మీకు అన్ని బాగా అలవాటు పడ్డాయండి. అలవాటు పడింది, అందుకే అనిపించింది అనమాట. అంటే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎగ్జాక్ట్, నేను నాకు నేనుగా ప్రశాంతంగా ఉన్నామని. ఎగ్జాక్ట్లీ, నార్మల్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఇన్ జనరల్గా సినిమాలు షూటింగ్లు అంటే అఫ్కోర్స్ 365 డేస్ ఖాళీ అని ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారికి చెప్పారు కదా, ఇప్పుడు 365 డేస్ మీకు టైం లేదు. బాగా బిజీగా ఉన్నాను, పర్వాలేదండి. అయితే ఖాళీగా ఉన్న టైంలో నేను నాన్నగారింటికి వెళ్ళటం కానీ, మా రిలేషన్స్ ఇంటికి వెళ్ళటం కానీ, లేకపోతే మా ఊరు వెళ్తాను విలేజ్కి రావినవతల. అవును, నేను 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడల్లా మా ఊళ్ళో చెప్తాను. నాకు ఇష్టం, నాన్నగారికి కూడా బాగా మా ఊరంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టం. ఏమాత్రం టైం దొరికినా మా ఊరు వాళ్ళతోటి, మా చుట్టాలతోటి, శ్రేయభిలాషులతోటి, స్నేహితులతోటి మా ఊరి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అక్కడ ఎందుకో మాకు ఆక్సిజన్ దొరుకుద్ది అనిపిస్తుంది. ఓకే, వెళ్ళి ఆ 4 రోజులు మంచి ఆక్సిజన్ పీల్చుకొని వస్తాం. అట్లా ఉంటుంది సరదాగా. అదే, ఇక్కడ మీకు సినిమా ఇండస్ట్రీ మీ కెరీర్గా మీరు నాకు వీళ్ళు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలంటే ఎవరి పేర్లు చెప్పగలరండి? కృష్ణ భగవాను బాగా ట్రావెల్ అయ్యేవాడు, ఇద్దరమే వాడు నేను, ఆలీ ఒకడు. ఓకే, మిగతా వాళ్ళందరూ మనకు బాగా క్లోజ్గా ఉంటారండి అందరూ. మన ఇప్పుడు మన సచిన్ రాజేష్ కావచ్చు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, మిగతా ఆల్ కమిడియన్స్ మాట్లాడుకుంటానే ఉంటాంగా ఇప్పుడు కూడాను. ఇప్పుడు ఎక్కడ చోట కలుస్తూనే ఉంటాం ఏదో సీజన్లో, కానీ ఎవరికి ఎవరికి కూడాను కాంట్రవర్సీస్ లేవండి. అసలు ఎక్కడ మీలో మీకు ఏదైనా వస్తే కాంట్రవర్సీలు గట్ట ఎక్కడైనా వస్తే కొంచెం ఆ మా అసోసియేషన్కి సంబంధించినదే ఒకటో రెండో ఎక్కడైనా బయటకు రావాలి తప్పితే మీకు ఇండివిజువల్ కెరీర్స్ వైజ్ మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. మీరు మాకి సంబంధించినంత వరకు మోహన్ బాబు గారు, నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఆత్మీయంగా ఉండే ఫ్యామిలీస్ మొదటి నుంచి. అట్లా నగిరిబాబు గారు అంకులు ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. అలాగని నేను ఎప్పుడు కూడా నేను డిఫరెన్స్ చూపించను. నా ఇండస్ట్రీ వేరు, మన ప్రొఫెషన్ వేరు. నేను అందరితో సమానంగా ఉంటాను. నేను ఎవరితో నేను కాంట్రవర్సీ పెట్టుకోను, లేదు పెట్టుకోదలుచుకోను. నా క్యారెక్టర్ అది కాదు అసలు, యాక్చువల్గా అస్సలు ఎప్పటికీ చాలా ఇదిగా ఉంటాను నేను. అట్లప్పుడు మన వెన్నెల కిషోర్ ఉన్నాడు, వెన్నెల కిషోర్ 1 వీక్ ఒకసారి ఫోన్ చేయకపోతే ఆయన కుదరదు. అంటే నా ఏజ్ వేరు, తన ఏజ్ వేరు, బట్ ఆర్టిస్టులుగా కొలీగ్స్ కదా, కో యాక్టర్స్. వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి ఫోన్ చేయాలి, లేకపోతే లొకేషన్లు కలిసినప్పుడు 100% మేము కలిసే ఫోన్ చేస్తాం ఇతరు. లేదు అదే లొకేషన్ నేను వేరే చోట, తను వేరే చోట ఉన్నారంటే నాకు ఫుడ్ తెప్పిస్తాడు. అట్లా అంత క్లోజ్ వెల్ల కిషోర్. ఓకే, అట్లా మేమందరం బాగా ఇదిగా ఉంటామండి ఆర్టిస్టులుగా. అదే సార్, ఇప్పుడు మా వరకు వస్తే మీరు అన్ని అనుకున్నవి ఫుల్ఫిల్ అవ్వడం, చెప్పినవి చేద్దాం అనుకున్నవి, ఆ ప్రయత్నం అయితే హ్యాపీ అండి. ఆ ప్రయత్నం అయితే డెఫినెట్ గా ఉందండి, 100% ఉంది. ఆ ప్రయత్నం మాత్రం 100% ఉంది. అదే సొంత భవనం కట్టి, అదే డెఫినెట్ గా ఉందండి. ఇది మేబీ టైం టేక్స్ అంతేనా, అంతే. అందుకని అదేదో చెప్పి చేయకుండా ఉండడం అనేది క్వశ్చన్ కాదు అక్కడ. అది తన ప్రయత్నం, ఎందుకంటే ఇట్ ఈస్ క్లీన్లీ లెఫ్ట్ టు ప్రెసిడెంట్ గారు, ఎవరు, కృష్ణబాబు. ఓకే, తను హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్.
ఓకే, మన కూడా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడారు, ఆయన కూడా ప్రామిస్ చేశారు జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఖచ్చితంగా ఆయన చెప్పింది 100% చేస్తాడని నమ్మకం మాకందరూ కూడా ఉంది, చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ అంటే మేముంటుంది ఏంటంటే, ఈ అల్టిమేట్ తను కాబట్టి తన డెసిషనే కదా ప్రెసిడెంట్ అనేది. బట్ మేమందరం కూడా ఏంటంటే జరగాలని మంచిదని కోరుకుంటాం, అదే కదా మెంబర్స్ అందరూ ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకుంటాం, మా అసోసియేషన్ బిల్డింగ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం కూడా కదా. సో అది ఆ ప్రయత్నంలో ఉన్నారు, జరుగుతుంది అనుకుంటున్నాం. మీరు చాలా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి, అందరితో సాఫ్ట్ గా స్మూత్ గా, అంటే ఏదో మన వాళ్ళు పద్యం చెప్తారు కానీ, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు, అదే టైప్ కాదు. మీ ఒరిజినల్ నేచర్ బేసిక్ గా ఎంతమందితో ఉన్నా అంతమందితో బాగా ఉండి వెళ్ళిపోయే నైజం మీరు బేసిక్ గా. కానీ నేను ఒక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అడగట్లేదు కానీ, సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఇది, మీరు ఒక సీనియర్ యాక్టర్, 450 సినిమాలు యాక్ట్ చేసి స్టిల్ బ్యాటింగ్, స్టిల్ బ్యాటింగ్. ఇప్పుడు మొన్న హేమ ఇష్యూ జరిగింది, చాలా ప్రీకన్సీవ్డ్ నోషన్తో అమ్మాయిని దానిలోంచి ఇచ్చేసారని అసోసియేషన్ నుంచి. ఇప్పుడు తను ఏం చేయలేదండి, ఇట్ ఈస్ యూజ్ సస్పెన్షన్, డిలీట్ చేయలేదు, అసోసియేషన్ నుంచి బయటికి గెంటలేదు. సస్పెన్షన్ మాత్రం అంటే సస్పెన్షన్ ఎందుకు చేశారంటే, బయట నుంచి వస్తున్న ఫోర్సెస్, అంటే మీరు ఆ అమ్మాయిని కస్టడీ కోర్టు తీసుకున్నారు కదా, కస్టడీ కోర్టు తీసుకున్నప్పుడు కూడా మీరు స్పందించలేదంటే అని అడిగారు. ఓకే, ఇప్పుడు కస్టడీకి తీసుకోవరకు వరకు తీసుకోక మునుపు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు, ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు, హేమని సస్పెండ్ చేయలేదు. ఎప్పుడైతే కర్ణాటక వాళ్ళు బెంగళూరులో కస్టడీకి తీసుకొని, అంటే కేసు ప్రూవ్ అవ్వలేదు, కేసు ప్రూవ్ అవ్వలేదు, ఆమెకి ఇచ్చిన నోటీస్ కూడా ఏంటంటే, హేమకి ఇచ్చిన నోటీస్ ఏంటంటే కేసు ప్రూవ్ అవ్వలేదు, అంటే రేపు పొద్దున ఇట్ ఈస్ బీన్ క్లియర్ అని చెప్పి పన్న రోజు ఆటోమేటిక్ యూఆర్ ఇన్ ఇన్ టు ద అసోసియేషన్. అది కాకుండా మనం తను బయటకు వచ్చేసిన తర్వాత మేము కూడా అన్నాం, ఏమని ఎందుకు అవసరం ఉంది, తన అమ్మాయి వచ్చేసింది కదా బయటికి, ఐ మీన్ కస్టడీ నుంచి బయటకు వచ్చేసింది, మరి కేసు జరుగుతుంటుంది, నెక్స్ట్ కేసు గోయింగ్ అని కదా, అవును అది ప్రూవ్ అయినప్పుడు కదా, అవును మనం టోటల్ ఎలిమినేట్ చేయాల్సింది, ఈ లోపల మళ్ళీ చేర్చుకుందాం అన్న అనే డిస్కషన్ కూడా పెట్టుకున్నాం, మళ్ళీ చేర్చుకుంటాం, చేర్చుకుంటాం డెఫినెట్ గా. డెసిషన్ తీసుకోబడిందండి, రేపు ఈసీ మీటింగ్ లో పెడతాం అండి, ఈసీ రేపు ఈసీ మీటింగ్ ఉంది, రేపు ఈసీ మీటింగ్ లో చేస్తాం. ఓకే, కేసు అయితే ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు కదా, ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అది కస్టడీకి తీసుకున్నారు కాబట్టి మనం సస్పెండ్ చేసాం, అంత వి ఆర్ నాట్ డిబార్డ్, అదే డిబార్డ్ చేయలేదు, డిబార్డ్ చేయలేదు అసోసియేషన్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి హేమ, ఇప్పుడు తను కూడా మా కొలిగే కదా, ఆర్టిస్టే కదా, ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అమ్మాయిని సస్పెండ్ చేయడం వల్ల లేకపోతే డిబార్డ్ చేయడం వల్ల వచ్చే లాభం లేదు, ఏది మా అసోసియేషన్ ప్రయోజనం ఏం లేదు, ఏం లేదు కదా. అయితే కాకపోతే ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి కదా, అదే అసోసియేషన్ కొన్ని నామ్స్ ఉంటాయి, దాని ప్రకారం చేయగలిగి తెప్పితే వేరే ఉద్దేశం కానే కాదు. సరే వీసీ మీటింగ్ ఉంది, మళ్ళీ దాని మీద డిస్కస్ చేసి. ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు, ఫోర్స్ ఎక్కడి నుంచి అంటే మామూలు ఇన్ జనరల్ గా బైలాస్ లో ఉంటుంది కదండి, అవును బైలాస్ లో ఉంటుంది కదా, అవును బైలాస్ లో ఏముంటుంది, పలానా వ్యక్తి డ్రగ్స్ అనే కాదు, కొంచెం ఏదైనా పోలీస్ కేసు, ఎనీ గిల్టీ అదే పోలీస్ కేసు ఉంది, ఎక్కడో చీటింగ్ కేసు, ఇదిగో పలానా చోట చెక్ బౌన్స్ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు, సినిమా సంబంధించి కాదు, సినిమా సంబంధించి తన పర్సనల్ మ్యాటర్, పర్సనల్ మ్యాటర్, ప్రైవేట్ మ్యాటర్, ప్రైవేట్ మ్యాటర్స్ లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మా అసోసియేషన్ లో ఇతని మీద కంప్లైంట్ పెడతారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి. అట్లాంటి చోట ఏంటంటే ఒకసారి డిస్కస్ చేసి ఇది కాదా, కరెక్టా కాదా అనుకొని దాని మీద ఒక డిస్కషన్ పెట్టి మీటింగ్ లో సస్పెండ్ చేయడం వరకే చేస్తాం, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా జాయిన్ చేసుకుంటాం కేసు ప్రూవ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే హేమ విషయంలో ఆ అమ్మాయిని ఓన్లీ సస్పెండ్ చేసిన తప్పితే డిబార్ చేయలేదు, మా అసోసియేషన్ ఓన్లీ. రేపు ఈసీ మీటింగ్ లో మళ్ళీ ఆ అమ్మాయి తీసుకొచ్చి టెస్టులు చేసిన అని కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది హేమ. సో మేము అది అని కన్సిడర్ చేసాం, మాకు ఎవరికైతే మనస్ఫూర్తిగా చేయాలని లేదండి, జస్ట్ నార్మ్స్ ప్రకారం చేశాను తిరిగితే దట్స్ ఇట్, అంతేగాని వేరే ఉద్దేశం కాదు, కానే కాదు. సో యు గోయింగ్ టు రీకన్సిడర్ ద కేస్ అగైన్ నెక్స్ట్ మీటింగ్ లో పెట్టి
డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.